హలో సైరమ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సైరమ్ అండ్ ఈరోజు కూడా ఫుడ్ డొనేషన్ కంటిన్యూ చేస్తున్నాం, అంటే రెగ్యులర్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు కర్రీ వచ్చేసి పప్పు, టమాట పప్పు అయితే వేసాం అండ్ రైస్ పార్సల్ రెడీ అయింది. అండ్ పార్సల్ మనకి ఇక్కడ కింద చూడొచ్చు అండ్ పార్సల్ అయితే రెడీ అవుతుంది. సో ఎవ్రీడే సాయంత్రం అయితే ఫుడ్ డొనేషన్ అయితే చేస్తున్నాం, ఎందుకంటే డే టైంలో సమ్మర్ కదా. సో కొంతమంది కూడా ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు, అంటే అందరికీ కాదు కొంతమందికి. సో ఒకవేళ వాళ్ళు చేసినా కూడా వాళ్ళకి ఆ ఫుడ్ రెండు పూటలు, అంటే మనం తీసుకెళ్ళేది సాయంత్రం నైట్ తినేసి వాళ్ళు పడుకుంటారు. సో ఎవరైనా తీసుకొచ్చిన ఫుడ్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ టైం ఆ టైంలో అవుతుంది. అండ్ చాలామంది అయితే రీసెంట్గా ఒక చిన్న విషయం జరిగింది, అంటే మనం చేస్తున్న ఫుడ్ డొనేషన్ చాలామంది ఎలా అంటే, అంటే కొంతమంది వేరే రకంగా చూస్తున్నారు, అంటే భిక్ష వాళ్ళకి కదా, వాళ్ళకి చేసిన పెద్ద లెక్క ఏంటిది అన్నట్టుగా మాట్లాడుతున్నాం. సో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, బాబా కూడా సజీవంగా ఉన్నప్పుడు భిక్షాటనం చేశారు. ఈ విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి ఈరోజు బాబాని మనం దైవం అని మొక్కుతున్నాం, ఎంతోమంది ప్రార్థిస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఆయన పరమాత్ముడు అది ఇది అని మనం చెప్తూ ఉంటాం. ఎవరైనా కూడా అందరిలో పరమాత్మని చూడాలని మనకి బాబా చెప్పారు చాలా వాక్యాలు. మరి భిక్షవాడ మంచివాడ చెడ్డవాడ అని మనం చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇది జస్ట్ జనరల్గా చెప్తున్నా నేను. అంటే భిక్ష వాళ్ళకి ఎందుకు చేస్తున్నాం, అంటే వాళ్ళకి చేయొచ్చా లేదా అన్న మీద మనకి సందేహాలు ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా జస్ట్ అంతే. సో వేరే విషయం ఏం లేదు. అంటే షిరిడిలో బాబా కూడా భిక్షాటనం చేసేవారు, రోజుకి ఒక ఐదు ఇళ్ళు మాత్రమే తిరిగేవారు. ఐదులో ఒక్కొక్కరి నుంచి వాళ్ళు ఇచ్చేటువంటి ఫుడ్ తీసుకొని దానికి బాబా చరిత్రలో చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు వింటే మీకు అది అర్థమవుతుంది ఏంటిది అనేది. సో సచరిత్ర చదివినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం భిక్షాటన భిక్ష వాళ్ళకి చేయొచ్చా లేదా ఎలాంటి వాళ్ళకి చేయాలనే వాటి గురించి కూడా కొన్ని, అంటే మనకి స్టోరీస్లలో ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకొని, అంటే ఎవరికి ఎలాంటి వాళ్ళకి మనం అన్ని రకంగా ఇవ్వచ్చా లేదా, కొంతమందికి దుస్తులు దానం చేస్తూ ఉంటారు సో వాళ్ళకి చేయవచ్చా లేదా అనే వాటి గురించి అయితే ఉంది. మరి అన్నిటికంటే ముఖ్యమేందంటే అన్నదానం. సో దుస్తులు కానీ మనం వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వడం ఇలాంటి చేసిన దానికంటే ఎక్కువ మనకి, అంటే మంచి జరుగుతుంది. మంచిగా అంటే మనకి ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగిపోతాయి, అన్నికి మనం ఎంతో పుణ్యం చేసుకుంటాము అననికి ఒక అన్నదానం ఒకటే ముఖ్యం. సో కాబట్టి ఆలోచించండి, అన్నదానం చేస్తే ఎంతో మనకి మన జీవితంలో, అంటే మనం ఎక్కడ కూడా, అంటే చాలామందికి ఎలా అంటే, గరుడ పురాణం చదివితే మీకు అర్థమవుతుంది. మీరు అంటే చదవద్దు అని కొంతమంది అంటారు, బట్ కాకపోతే అది ఏది కూడా వాస్తవం కాదు, చదవండి, చదివితేనే మీకు స్టోరీస్ అర్థమవుతాయి. గరుడ పురాణంలో ఎలా అంటే మన జీవి అనేది ఒక కులం అన్నట్టు, దాంట్లో పడిపోయినప్పుడు అది కొట్టుమిట్టలు ఆడుతూ ఉంటుంది అన్నట్టు, అది ఆ ఒడ్డుకు చేరనికి. సో అలాంటప్పుడు మనం సజీవంగా ఉన్నటువంటి ఎంతో చేసుకున్నటువంటి పుణ్యాల గురించి అక్కడ కౌంట్ జరుగుతూ ఉంటుంది. అంటే మనం చేసుకున్నట్లయితే మన జీవి ఆ ఒడ్డుకు వెళ్ళేలా కొన్ని ఉంటాయి అన్నట్టు. ఎలా అంటే ఆవు, మనం ఒకవేళ గోదానం చేసినట్లయితే ఆవు వచ్చి మనం ఆవు తోకబట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. సో మనకి అక్కడ కొన్ని ఇలా ఉంటాయి. మరి ఇలా ఉంటాయి ఏంటి ఉంటాయి అనేది మీకు తెలియాలంటే మీరు గరుడ పురాణం చదవాలి, చదివితేనే మీకు ఫుల్ స్టోరీ అర్థమవుతుంది. సో ఇది విషయం. అండ్ ఇలా మనం 1000 గోవులు, అంటే 1000 ఆవులని దానం చేస్తే వచ్చేటువంటి పుణ్యంతో ఒక అన్నదానం సమానం, అంటే అర్థం చేసుకోండి. అంటే మనం 1000 గోవులను దానం చేయాలంటే చేయలేం, చాలా కష్టం. ఎందుకంటే ఈ రోజులలో 1000 గోవులను దానం చేయాలంటే నువ్వు ఎంతో అస్థి నీ వెనకాల ఉండి, అంటే ఒక గోవుకి ఇంత లేదన్నా ఒక 40,000 నీ రకం ఉంటుంది. సో అలాంటి నువ్వు ఇంతమందికి దానాలు చేయాలంటే నువ్వు చేతులు కష్టం, కానీ ఒక అన్నదానం చేయడం నీకు చాలా ఈజీ, అంటే తక్కువ ఖర్చులా తక్కువలో అయిపోతాయి. సో అలా మనం రోజుకి కనీసం 10 మందికి చేస్తున్నాం. సో దీంతో చూసుకుంటే మనం చేసుకునే దాంట్లో ఎంతో కొంత మనకి మంచి జరుగుతుంది. సో ఇది అందరికీ చెందాలి, ప్రతి ఒక్కరు కూడా సాయభక్తులు అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని, అంటే ఇది చేయడంలో మనకి ఎలాంటి మంచి జరుగుతుంది, మరి ఎలాంటి విధంగా చేయాలి, అంటే మీ అమ్మ నాన్న పేర్ల మీద చేయండి, వాళ్ళ పేర్ల మీద చేస్తే మీకు మంచిది. రేపు
మీ మీకు పుట్టే వాళ్ళు మీ పేర్ల మీద చేసేలా ఉండాలి. సో మీరు మీ అమ్మానాన్న పేర్ల మీద చేయండి, లేదా మీ తాత వాళ్ళ పేర్ల మీద ఇలా చేయించండి. రేపు వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, అంటే మంచి మంచి కోసం వాళ్ళ పేర్ల మీద చేయండి. మీ పేర్ల మీద చేయడం కంటే వాళ్ళ పేర్ల మీద చేయండి, అలా బెస్ట్ అన్నట్టు. సో ఇంకా చిన్నపిల్లలు, సో వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలని అన్నదాన కార్యక్రమాలు ఇలా నిర్వహిస్తారు, అలా కూడా మీరు చేయవచ్చు. సో అలా అంటే బాబా నియమాల ప్రకారం అయితే ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొని స్వయంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే మంచి ఇంకా మంచి పుణ్యాన్ని పొందుతారని బాబా వాక్యాలు అయితే మనకు తెలియజేస్తున్నాయి. అంటే ఒక చాలామందికి ఇది వీలు కాదు, చేయడానికి ఎలా అంటే కొన్ని సందర్భాలు వాళ్ళకు కుదరదు. సో నాకు కూడా ఇది చేయడం వీలు కాకపోయేది, కానీ నేను పర్టికులర్గా దీన్ని కొనసాగించడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఆలోచించండి, ఇది మీకు ఒక అవకాశం. దీని అంటే మీకు ఇలాంటి అవకాశాలు వస్తాయి, బట్ కాకపోతే మనం ఇంత తక్కువలా మనం చేయాలంటే సో ఇలాంటి. సో నేను ఒక సేవా మందిరంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, కాబట్టి ఇది అంతా కూడా బాబా సేవా కార్యక్రమాల కిందనే వస్తుంది. ఇది అంటే ఎలాంటి ఓన్గా చేసేటువంటి కార్యక్రమాలు కాదు, ఇది ఒక సాయి సేవ. సాయి సేవలో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మన సేవా కార్యక్రమంలో రేపు మందిరం నిర్మించిన తర్వాత స్వయంగా బాబావారు ఉంటారు. మనం వండినటువంటి నైవేద్యాన్ని అంటే ఇప్పుడు ఈ మనం ఏదైతే పార్సల్ చేసి పెడుతున్నామో ఫుడ్, రేపు అది బాబా దగ్గర నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మనం ఫుడ్ డొనేషన్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి అందరూ కూడా ఆలోచించండి, మీకు ఇది మంచి అవకాశం. ఎందుకంటే మీరు బయటకన్నా చేయాలంటే ఫుడ్ డొనేషన్ చేయాలంటే 20,000 నుంచి 30,000 వరకు ఖర్చు ఉన్నది, అంత బడ్జెట్లో చేయలేము. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ కూడా. సో దీన్ని మేము ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలు ఉన్నారు హాస్పిటల్లో, సో వాళ్ళకి ఫుడ్ డొనేషన్ డైలీ ఒక 15 మెంబర్స్కి అలా 10 నుంచి 15 మెంబర్స్కి ఇట్లా ఫుడ్ డొనేషన్ చేయాలనుకుంటున్నాం. కొంచెం ఇది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. రేపటి రోజున ఒక ఆర్ఫన్ పెట్టాలనుకుంటున్నాం, అంటే ఒక ముసలి వాళ్ళని అలాంటి వాళ్ళని మేము ఒక చోట ఉంచి వాళ్ళకి అన్ని విధాలుగా చేయాలనుకుంటున్నాం. బట్ కాకపోతే అది రీచ్ అవుతామా లేదా అనేది తెలియట్లేదు, బట్ చూద్దాం. మేబీ మనకి అన్ని విధాలుగా డొనేషన్స్ అందినట్లయితే మరి అంత పెద్ద మొత్తంలో చేయాలంటే మనకు ఒక హౌస్ ఉండాలి, తర్వాత అన్ని రకాలుగా మనకి వసతులు ఉండాలి, వర్కర్స్ ఉండాలి. వర్కర్స్ ఉండాలంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఎంత లేని ఒకరికి 8,000 నుంచి 10,000 to 12,000 వరకు ఉంటుంది, వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు చేయాలి. కరెంట్ బిల్ ఉంటుంది. సో అన్నీ ఎవ్రీథింగ్ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఫుడ్ మాస్టర్కి. సో ఫుడ్ అంటే నేను అందుతాను అనుకో, ఓకే. అలాగే మాస్టర్కి అంటే అసిస్టెంట్స్ వాళ్ళకి, కటింగ్ వాళ్ళకి ఒక 10 మంది 20 మంది ఉన్నా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలంటే ఒక నెలకి ఎంత లేని 1,00,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం అంత వరకు వెళ్ళాలంటే చూద్దాం బాబా. అది మనం చేయ అంటే మన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే ఈరోజు అది బాబా దయ. సో కాబట్టి అంటే ప్రతి ఒక్కరూ ఒక విధంగా మనకి సహాయాన్ని అందించారు కాబట్టి మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రేపు మనం ఆ కార్యక్రమాలు మనం ఆశ్రమం పెట్టి ఒక 10-20 మందిని మనం ఇక్కడ ఉంచి వాళ్ళకి రోజు ఫుడ్ అందిస్తున్నామంటే అంతటి వరకు రావాలంటే చూడాలి. మేబీ నేను చేయాలని నాకుంది, అంతటి ఆ రోజు వరకు వస్తామా లేదా అనేది చూడాలి. సో మంచిర్యాల అయితే ఇది స్టార్ట్ చేస్తున్నాం. మంచిర్యాల ఉన్నాయి 2-3, బట్ కాకపోతే మనది కూడా ఒకటి సేవా మందిరంలో ప్రతిరోజు బాబా దర్శనంతో పాటు ఈ కార్యక్రమాలని చేయిస్తున్నాం. సో కాబట్టి ఇది ఒక సాయి సేవలో ప్రతి ఒక్కరు పాల్గొంచుకోండి, అలాగే బాబా కృపను పొందండి. నేను విగ్రహ ప్రతిక్షేపణకి ఇంకా ముందు వచ్చే నెలలో ఈ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తాం. బాబా విగ్రహం వస్తుంది. ఈరోజు వర్షం పడుతుంది, అందుకే మేము ఇంకా విగ్రహం దగ్గరికి వెళ్ళలేదు. సో అది విషయం, అందుకే ఫుడ్ డొనేషన్ కూడా ఈరోజు లేట్ అవుతుంది. సో ఇవైతే విషయాలు. మనకి ఎవరైనా ఇంకా డొనేషన్ చేయాలనుకుంటే డిస్ప్లే మీద కనిపించే మీరు దానికైతే డొనేషన్ చేయవచ్చు. సాయం నిన్న అయితే డొనేషన్స్ అయితే మనకి ఏమీ లేవు, 0-0. అంటే ఒకరు వాళ్ళు బాబా కోసం పంపించడం అనేది మేము ఫుడ్ డొనేషన్లకు అయితే తీసుకోవడం జరిగింది. సో బాబాకి సపరేట్గా మనీ మేము యూజ్ చేస్తున్నాం, అండ్ ఫుడ్ డొనేషన్కి సపరేట్గా యూజ్ చేస్తున్నాం. అవి ఇందులోకి కలపడం లేదు. నిన్న అయితే 0 మనీ అండ్ 200 దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఈరోజు వెజిటేబుల్స్కి సో అలా అలా సో సంథింగ్ ఇట్లా మనం వీక్లీ ఎందులైనా చెప్పాను కదా, సో ఇలా ఖర్చులు వస్తున్నాయి. సో ఇది విషయం ఓవరాల్గా. అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సారం. ఇలాంటి ఫుడ్ డొనేషన్ కార్యక్రమాలు మనం అందరం కూడా కలిసి చేద్దాం. ఒకవేళ మీరు మంచిర్యాల పరిధిలో ఉన్నట్లయితే మీ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనవచ్చు, అండ్ సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. జై సాయిరామ్, థ్యాంక్ యూ.